ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రైతుల సంక్షేమానికి పెద్దపీట, యాడ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు. టెన్కే మెగా సైక్లోథాన్ ను విజయవంతం చేయండి, మంత్రి రావెల కిషోర్ బాబు. డీకే పట్టాల్లో ఇండ్ల స్థలాలకు చదును చేస్తే తప్పదు కఠిన చర్యలు, గురజాల ఆర్డీఓ మురళీకృష్ణ. ఘనంగా డిఆర్ మండవ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు. రైతుల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని మిర్చి యాడ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు తెలిపారు. ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈరోజు గుంటూరు మిర్చి యార్డ్లో వైఎస్ఆర్సీపీ నేతలు పర్యటించారు. వాస్తవానికి వైఎస్ఆర్సీపీ నేతలు రైతుల గురించి మాట్లాడటం అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. రైతుల గురించి మాట్లాడటం అంటే వాళ్ళు ఏదో దెయ్యాలు వేదాలు వలిచినట్లు ఉన్నాయి. వాళ్ళకి రైతాంగ ప్రయోజనాల కంటే కూడా రాజకీయ ప్రయోజనాలే చాలా ముఖ్యం. వాళ్ళు అసలు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కే లేదు. పైగా అక్కడికి వచ్చినటువంటి నాయకులు ఎవ్వరు కూడా వ్యవసాయం గురించి కానీ గ్రామీణ రైతాంగ సమస్యల గురించి కానీ అవగాహన లేని వ్యక్తులు. వాళ్ళు అక్కడికి వచ్చి గిట్టుబాటు ధర గురించి వీటి గురించి వాటి గురించి మాట్లాడటం అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. వాస్తవంగా ఈరోజు ఎప్పుడు లేని విధంగా రైతాంగ సంక్షేమానికి, రైతాంగ శ్రేయస్సుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దపీట వేశాడు. రుణమాఫీని ఖచ్చితంగా అమలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు రుణమాఫీ అనే దానికి పూర్తిగా వ్యతిరేకించాడు జగన్మోహన్ రెడ్డి. అంటే రైతుల పట్ల అతనికి ఏమాత్రం కూడా ప్రేమ కానీ అభిమానం కానీ లేదు. రైతుల గురించి అసలు ఆయనకి ఏమాత్రం ఏమీ తెలియదు. ఆయన కూడా వచ్చి ఒక ఎప్పుడన్నా కానీ ఆ యార్డు సందర్శిస్తాడంట. అసలు అలాంటి దుర్మార్గమైన వ్యక్తి వచ్చి ఇక్కడ ఆ యార్డుని అపవిత్రం చేయటం, అలాంటి వ్యక్తి కనుక దాంట్లో పాదం పెడితే, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి యార్డుకు వచ్చి సందర్శిస్తే రైతాంగం సమస్యల గురించి వింటాడంట. ఆయన దగ్గర 100 కోట్లు ఉన్నాయి. ఏదైనా ఆయనలో ఒక 50 కోట్లు ఇస్తే చక్కగా రైతులకి ఇంకా మరింత గిట్టుబాటు ధర కల్పించవచ్చు. ఎల్వీఆర్ సన్స్ క్లబ్ అండ్ నగరపాలక సంస్థ మరియు గుంటూరు అర్బన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే 10K మెగా సైక్లోథాన్ 2017ను జిల్లాలోని ప్రజలంతా విజయవంతం చేయాలని మంత్రి రావెల కిషోర్ బాబు కోరారు. గుంటూరు ఎల్వీఆర్ అండ్ సన్స్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మిర్చి యాడ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు, ఎల్వీఆర్ సన్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సైకిల్ తొక్కడాన్ని, సైకిల్ వాడకాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తారు. ఎందుకు ప్రోత్సహిస్తారంటే పర్యావరణం కాపాడుకోవడానికి కానీ, ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి కానీ, వ్యాయామానికి ఉపయోగపడటం కానీ, క్రమశిక్షణని అలవాటు చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా తర్వాత ట్రాఫిక్ కంజెషన్ లేకుండా చేయటానికి అనేక ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కూడా అనేక రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి. అందుకోసం సైకిళ్ళను తొక్కటం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. చైనా దేశం అయితే ఉచితంగానే సైకిల్ని పౌరులకి ఇవ్వడం చూస్తున్నాము. ఇటీవల నేను జర్మనీ వెళ్తున్నప్పుడు కూడా చూశాను, ఐరోపాలో సైకిల్కి ప్రత్యేక ట్రాక్స్ కూడా ఉన్నాయి. సైకిల్ తొక్కే వాళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ట్రాఫిక్ రూల్స్ కూడా ఉన్నాయి అక్కడ. అంటే ఒక సైకిల్ తొక్కుంటూ వస్తుంటే మిగతా వాహనాలు ఆపేవేయాలి, సిగ్నలింగ్ సిస్టమ్, మిగతా వాహనాలన్నీ ఆపేసేయాలి. పెద్ద పెద్ద కార్లు, లారీలు, బస్సులు కూడా ఆపి సైకిల్ తొక్కే వాళ్ళకి ముందు ప్రయారిటీ ఇచ్చిన తర్వాతే మిగతా వాహనాలని అనుమతిస్తారు. భారతదేశ భవిష్యత్ బాగుండాలి అంటే అవినీతి నిరోధక చట్టాన్ని చట్టబద్ధత చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శివకుమార్ తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతదేశంలో అవినీతి ఏ విధంగా పెరిగిపోయిందో మనందరం అనుభవిస్తూనే ఉన్నాం, కళ్ళారా చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఈ దేశంలో రాజకీయ అవినీతి అన్ని అవినీతులకి మూలమవుతూ ఉంది. ఇవాళ ఒక ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, లేదా చిన్న కౌన్సిలరు, లేదా ఒక డివిజన్లో కానీ పోటీ చేయాలంటే ఇవాళ మనీ తీవ్రమైన ప్రభావం చూపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయ కరప్షన్ నిరోధించకుండా ఈ భారతదేశంలో అవినీతి నిర్మూలన చేయడం సాధ్యం కాదు.
ఆ ఉద్దేశంతోనే ఎంతో మంది ఉద్యమాలు లేపారు. అలాంటి వాళ్ళలో అన్నా హజారే ఒకళ్ళు, అలాగే జయప్రకాశ్ నారాయణ గారు ఆంధ్రప్రదేశ్లో, అలాగే ఢిల్లీలో కేజ్రీవాల్ గారు, ఈ విధంగా వీళ్ళందరూ కూడా ఒక భారతదేశ భవిష్యత్తు పట్ల ఆవేదనతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 2013లో మరి కేజ్రీవాల్ గారు ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత ఢిల్లీని హస్తగతం చేసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తూ అవినీతి రహిత పాలన అందించేందుకు 100% మనస్ఫూర్తిగా కేజ్రీవాల్ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. అయితే ఢిల్లీ స్వతంత్ర రాష్ట్రం కానందువల్ల అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో కొన్ని శాఖలు ఉండటం వల్ల ఈ అవినీతి నిర్మూలన ఉద్యమం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. అదే మాకు పంజాబు, గోవా ఇలాంటి రాష్ట్రాలు వచ్చినట్టయితే అవినీతిని ఏ విధంగా నిర్మూలించవచ్చో మేము చేసి చూపిస్తాం. రేపు 11వ తారీఖు రిజల్ట్ రాబోతూ ఉన్నాయి. 2 రాష్ట్రాల్లో కూడా ఆమ్ ఆద్మీ గెలుస్తుందని ఆశాభావంతో ఉన్నాం. ప్రజలు చైతన్యవంతులైనట్టయితే తప్పనిసరిగా ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచి తీరుతుంది. ముఖ్యంగా అవినీతి ప్రతి చిన్న విషయంలో కూడా ఈ భారతదేశంలో పెద్ద నిజాయితీకి నిలువుటద్దం అంటూ ప్రకటించుకున్న నారా లోకేష్ 14 కోట్లను 5 నెలల కాల వ్యవధిలో 300 కోట్ల పైచీలకు ఆస్తులు ఎలా కూడబెట్టారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు మాదా ముత్యాలరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ గారి ఆస్తులు కనుక ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు పరిశీలన జరిపితే వాటి యొక్క వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. గత 6 సంవత్సరాలుగా ఆయన స్వచ్ఛందంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు కానివ్వండి, వ్యాపారాల్లో ఉన్నప్పుడు కానివ్వండి, ఆస్తులు స్వచ్ఛందంగా ప్రకటించాలని చెప్పి ప్రకటిస్తూ వస్తూ ఉన్నాడు. గత 5 మాసాల క్రితం ఆయన ఆస్తులు ప్రకటించిన ఆస్తులు చూస్తే కేవలం 14 కోట్ల రూపాయలు మాత్రమే. ఈరోజు కనుక ఆస్తులు చూస్తే అది కూడా రాష్ట్రానికి ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చి ఎన్నికలలో ఇతను అభ్యర్థిగా పోటీ చేయాలని పార్టీ డిసైడ్ చేసిన తర్వాత బయటపడినటువంటి ఆస్తులు విలువ అది. అదే ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేయకుండా ఉంటే, ఎలక్షన్ కమిషన్కి అఫిడవిట్ దాఖలు చేయకుండా ఉంటే ఈ ఆస్తులు బయటకు వచ్చే పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసే పరిస్థితి కాదు. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ఉంది. గుంటూరులోని ప్రతి పేదవారికి ఉచిత వైద్యం అందిస్తున్న డాక్టర్ మండవ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు గుంటూరు అరండల్పేటలోని సాయి హాస్పిటల్ నందు అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డిఎస్పీ కండే శ్రీనివాస్ మరియు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. డబ్బులు ఏమన్నా కానీ ఉచిత సర్వీస్ చేసి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తుంటాడు. ఇట్లాంటి మంచి మనస్తత్వం గల డాక్టర్ గారు ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని చెప్పేసి ఆయనకి పోలీస్ బావ అని చెప్పేసి కూడా పేరు ఉంది మీ అందరికీ తెలుసు. పోలీస్ బావ గారు ఇంకా సంతోషంగా ఉండదు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రజల బంధువు, పేద ప్రజల వైద్యుడు, డిపార్ట్మెంట్ వారికి, పోలీస్ డిపార్ట్మెంట్ సోదరులకు, పత్రికా విలేకరులకు ప్రత్యేకంగా ఉచిత సర్వీసులు వైద్య రంగంలో చేస్తానని చెప్పి సుదీర్ఘకాలంగా గుంటూరు నగరంలో వైద్య వృత్తి చేస్తూ మరి వైద్య వృత్తి ద్వారా ధనార్జనే ధ్యేయంగా అనుకోకుండా తను చదువుకున్నటువంటి చదువు ద్వారా పేదలకు మరి అధికారులకు, పత్రికా విలేకరులకు, మధ్యతరగతి వాళ్లకు అందరికి కూడా సాధ్యం. మరి పెద్దలు కాంగ్రెస్ లీడర్ అయినటువంటి మాదా ముత్యాలరావు గారు కానివ్వండి, మరి డిఎస్పీ ట్రాఫిక్ డిఎస్పీ కండే శ్రీనివాస్ గారు, మరి తెలుగుదేశం లీడర్ మైనేని వెంకటేశ్వరరావు గారు, తర్వాత యూత్ లీడర్ కాసిం గారు, వీళ్ళందరూ కూడా చెప్పినట్టుగా నేను ఏంటంటే మొదటి నుంచి అలాగా సర్వీస్ చేయడం అలవాటు అయిపోయింది. ఈ సర్వీస్ని వారు కోరుకున్నట్టుగా మరి ఇంకా విస్తృతం చేయాలని ఒక తలంపుతో ఉన్నాను. నేను ఇంకా పేరు ప్రసిద్ధులు పొందాలని నాకు ఒక ఆంక్ష అంతే. ఎందుకంటే చెప్పాను కదా, ప్యాకాట కన్నా తాగుడు కన్నా పెద్ద పిచ్చి వ్యసనం ఏంటంటే సేవ. ఈ సేవని ఒకళ్ళు ఎవరన్నా పొగుడుతుంటే ఇంకా రెచ్చిపోయి సేవ చేసే మనస్తత్వం నాది. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే నిరుపేదలకి నిజమైన న్యాయం చేసే వైద్యుడిగా ఎదగాలని, వారి కుటుంబాలన్నింటినీ కాపాడాలని నేను కోరుకుంటూ వారందరికీ నా తరపున మరి కాసిం రైల్పేట కాసిం వీళ్ళందరూ వచ్చారు, చాలామంది పెద్ద పెద్దవాళ్ళు వచ్చారు, వాళ్ళందరూ కూడా మరి యూత్ని తీసుకొచ్చి మరి బ్లడ్ డొనేషన్ చేయిస్తున్నారు, చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ బ్లడ్ అంతా కూడా జీజీహెచ్ వారికి అందజేస్తారనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.
దుర్గి మండలంలో ఎక్కడైనా ప్రభుత్వ భూముల్లో డీకే పట్టాల్లో ఇండ్ల స్థలాలు చదును చేస్తే అట్టి వారిపై వెంటనే కఠినమైన చర్యలు తప్పవని గురజాల ఆర్డీఓ మురళీకృష్ణ అన్నారు. దుర్గిలోని తహసీల్దార్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టాలకు ఇండ్ల స్థలాల కోసం ఏ స్థలాల వద్ద ప్రభుత్వం బోటులు పెట్టాలని తహసీల్దార్ పాళ్ళ యేసుబాబుని ఆదేశించారు. మండల వ్యాప్తంగా ఉపాధి హామీ పనులు వేసవి కాలంలో అధికంగా జరగాలని, గ్రామాల్లో నీటి కొరత తీర్చేందుకు ప్రభుత్వం నిధులను సమృద్ధిగా మంజూరు చేసిందన్నారు. ప్రభుత్వం జూన్ నుంచి రేషన్ కార్డుదారులకు కూడా నగదురహితంగా లావాదేవీలు జరపాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. తదనుగుణంగా ఇప్పటి నుంచే కూడా నగదురహితంగా లావాదేవీలు జరపడానికి అందరినీ కార్డుదారులందరినీ డీలర్ని ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ నగదురహిత లావాదేవీలు జరిపినందుకు గాను ఒక వినియోగదారుడికి 1,00,000 రూపాయలు ఎవడు ఎక్కువ లాటరీ తీసేసి ఎవడికి వస్తే వాడికి బహుమతి ఇచ్చేటట్టు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పోతే అదే కాకుండా డీలర్లకు కూడా నగదు రహితాన్ని ప్రోత్సహించిన వాళ్ళు కూడా స్మార్ట్ ఫోన్లు నగదు బహుమతులు కూడా ఇచ్చేదానికి ప్రభుత్వం. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు. రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.